సిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్లతో ఆలయం కిటకిటలాడుతోంది. లాల్ దర్వాజా నుంచి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారికి బోనాలు సమర్పించే భక్తుల రద్దీ కూడా అమ్మవారి ఆలయానికి మధ్యాహ్నం నుంచి కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఉదయం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన, బోనాలతో వచ్చిన కేవలం 15 నిమిషాల్లోనే వాళ్ళకి బోనాలు సమర్పణ జరిగేది. దాంతోపాటు దర్శనానికి వచ్చిన వాళ్ళకి అరగంటలో దర్శనం కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త రద్దీ పెరిగింది. సో మనం బోనాల కోసం ప్రత్యేకంగా చత్రినాక వైపు రోడ్లో ఉండే క్యూ లైన్ మనం చూస్తుంటే బోనాలన్నీ కూడా ఆగి మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటమ్మా? పద్మ. అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి తీసుకొని వచ్చారు బోనంలో? అన్నం, బెల్లం. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? ఇప్పటి వరకు ఏ గుళ్ళకెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించేసి వచ్చారు? నలవర్షమ్మ గుడికి వెళ్ళినాము, ఇక్కడ మంగళమ్మ గుడి. ఒకరు 2 బోనాలు చేస్తుంటారు, కొంతమంది 5 బోనాలు చేస్తుంటారు. మీకు ఎంత అనవైతుంది బోనాలు చేయడం? పూర్తిగా క్యూ లైన్ బయట వరకు కూడా బోనాలు తీసుకొచ్చిన వాళ్ళతోటి సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం కుక్కిస్తుందని చెప్పొచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, బోనాలు సమర్పించడానికి కూడా భక్తులు వస్తున్నారు. అమ్మ, మీ పేరేంటి? శ్రీలత. అమ్మవారి బోనం చాలా అందంగా అలంకరించిండ్రు. ఎంత టైం పట్టింది అమ్మవారి బోనం అట్లా రెడీ చేయడానికి? 1 గంట వాడు. ఇవాళ ఎక్కడెక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? 20 ఇయర్స్. ఇక్కడ ఒక్కటే బోనం తీస్తుంటారా, ఇంకా హోల్ సిటీలో మిగతా అమ్మవార్లకు ఎవరికైనా కూడా బోనాలు సమర్పిస్తారా? దగ్గర కూడా తీస్తాం, వేరే పోచమ్మ దగ్గర కూడా తీస్తాం. ఎట్లా అనిపిస్తుంది రద్దీ? చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు అయ్యి వచ్చి నిలబడి? 10 నిమిషాలు. ఇది బోనాలకు సంబంధించి చత్రినాక వైపు ఉండే క్యూ లైన్కి సంబంధించి. అయితే అమ్మవారి దర్శనాల కోసం ప్రత్యేకంగా ఇంకొక లైన్ మనకి చత్రినాక వైపు కనిపిస్తుంటే అది కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. మనకు ఉదయం 11:30 వరకు పెద్దగా రష్ ఏం కనిపించలేదు. కేవలం క్యూ లైన్లో నించున్న వాళ్ళకి 1/2 అవర్లో దర్శనం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ అమ్మవారి ఎక్కువ దగ్గర కనిపిస్తలే. చిన్నపిల్లలతో కూడా చాలామంది అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. సో ఇంకొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. పేరేందన్నా? రంజిత్ కుమార్. ఎంతసేపు అయి నిలబడి? 1.5 అవర్ అవుతుంది. బోనాల పండుగ ఎట్లా చేసుకుంటున్నారు ఇవాళ? ఎట్లుంటది గా, అందరు నార్మల్ గా చేసుకున్నలాగానే, కానీ సందడి ఎక్కువ ఉంటుంది ఇంట్లో. ఇది మొత్తానికి చత్రినాక వైపు ఉండే క్యూ లైన్, భక్తుల దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల క్యూ లైన్కి 1.5 గంటల టైం పడుతుంది. ఇక బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళకు కూడా 1 గంట టైం చత్రినాక వైపు నుంచి వచ్చే వాళ్ళకి పడుతుంది. ఇంకో పక్క మనం చూస్తుంటే లాల్ దర్వాజా మోడ్ దగ్గర ఏర్పాటు చేసిన క్యూ లైన్ కేవలం భక్తుల దర్శనాల కోసమే. అక్కడ ఇంకా రద్దీ ఎక్కువ ఉంది. అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మినిమం 2 గంటల పైనే దర్శనానికి పడుతుందని చెప్పొచ్చు. దాంతోపాటు అమ్మవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు. మన స్వాగత డయాస్ ఏడే దేశంలో అక్కడ కావచ్చు. దాంతోపాటు పోలీస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కావచ్చు. ఇట్లా పూర్తిగా లాల్ దర్వాజా సరౌండింగ్ మొత్తం కూడా, అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దగ్గర భక్తుల రద్దీ అండ్ ఇక్కడ క్యూ లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.